हेलो फ्रेंड्स, वेलकम टू पावनीस किचन। मन किचन पिल्लंदरिकी की एंतो इष्टमैना पल्ली उंडल्नी केवलं 10-10 निमिषाल्लो चाला सिंपल प्रोसेस तो एला तयार चेसुकोवालो चूद्दां। दीनिनि गनुक रोजू ओकटि तिन्नट्लयिते पिल्ललु चाला हेल्दीगा उंटारु। ముందుగా ఈ పల్లి ఉండలను తయారు చేసుకోవడానికి pan ని వేడి చేసి ఒక కప్పు పల్లీలను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి। దీన్ని 5 నుంచి 7 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే చక్కగా ఫ్రై అవుతుంది। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ పల్లి ఉండల్లో నువ్వులు కూడా యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఇంకా హెల్త్ కి కూడా చాలా మంచిది। ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ లోకి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి। మరి పొడిగా గ్రైండ్ చేసుకోకుండా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్ లోకి తీసుకోండి। ఇప్పుడు మనం ఒక కప్పు పల్లీలకి 1/4 కప్పు బెల్లాన్ని తురుముకొని యాడ్ చేసుకోవాలి। మీరు స్వీట్ కావాలంటే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు, 1/4 కప్ అయితే సరిపోతుంది। ఇప్పుడు ఈ బెల్లం తురుమంతా కూడా ఈ పల్లీల పొడిలోకి బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి। ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి అవసరమైతే మీరు కాచినటువంటి నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు। ఇక్కడ నేను కేవలం ఒకే ఒక టీ స్పూన్ నెయ్యిని మాత్రమే కరిగించుకొని యాడ్ చేస్తున్నాను। మీరు నెయ్యి వేయకపోయినా కాస్తంత ఆయిల్ వేసుకొని కూడా దీన్ని కలుపుకోవచ్చు। నెయ్యి వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అలాగే మంచి సువాసన కూడా వస్తుంది। మీరు కావాలంటే ఈ పొడిని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక 2 యాలకుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు నెయ్యి అంతటిని కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకోవాలి। మీరు కావాలంటే ఇంకాస్త ఇందులోకి ఎక్స్ట్రాగా డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవచ్చు, అంటే బాదం కాజుని కూడా ఇందులోకి పొడి చేసుకొని వేసుకోవచ్చు। అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు చేతులకి కాస్తంత తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ గా తయారు చేసుకున్నట్లయితే మనకి పల్లి ఉండలు అనేది రెడీ అయినట్లే। దీని గనుక పిల్లలకి మనం రోజుకి ఒకటి ఇచ్చినట్లయితే వాళ్ళ హెల్త్ కి చాలా మంచిది। అంతే ఫ్రెండ్స్, మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి।